फ्रेंड्स वेलकम टू ट्रेडिशनल रेसीपी मैं कन्यास किचन नूपप तो कज्जिकायलु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स इप्पुडु मुंदुगा ओक बौल तीसुकोनी दांट्लो 2 कप्स मैदा वेसी तगिनंत उप्पु 1 टेबल स्पून नेय्यि वेसी बागा मिक्स चेसुकोवाली। अंत కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసి చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు చూస్తున్నట్లయితే అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। దాన్ని ఒక ప్లేట్ తో క్లోజ్ చేసి పక్కనంచుకోండి। ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక pan తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసి ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఆ నువ్వుల్ని యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు అదే pan లో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరిని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకొని అదే బ్లెండర్ జార్ లోకి యాడ్ చేసుకోండి। అలా యాడ్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా పౌడర్ లా బ్లెండ్ చేసుకున్నాక 1/2 కప్పు బెల్లం యాడ్ చేసి మీరు చూస్తున్నట్టుగా అలా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ముందుగా మనం మైదాని కలుపుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని అలా రౌండ్ చేసి చపాతీ కర్రతో బాగా పల్చగా రోల్ చేసుకోవాలి। మీరు చూస్తున్నట్టుగా అలా పల్చగా రోల్ చేసుకున్న దాన్ని కజ్జికాయలు చేసుకున్న దాని మీద ఆ చపాతీని పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫింగ్ పౌడర్ ని సరిపడినంత అలా స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసి ఎక్స్ట్రాస్ ని నేను చూపిస్తున్నట్టుగా అలా కట్ చేసుకోవాలి। అలా ఓపెన్ చేసి ఆ కజ్జికాయని తీసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవడమే। అదే ప్రొసీజర్ లో మళ్ళీ చిన్న ఉండలాగా తీసుకొని దాన్ని పల్చగా రోల్ చేసి కజ్జికాయ దాని మీద పెట్టి స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేసి ఎక్స్ట్రా తీసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి। ఇదే ప్రొసీజర్ లో సేమ్ ఎన్నైతే అన్ని అట్లా చేసుకోవటమే। అలా చేసుకొని అన్ని రెడీగా పెట్టుకోవాలి। మీ దగ్గర ఆ మౌల్డ్ కజ్జికాయలు చేసుకునేది లేకపోతే సేమ్ అదే ప్రొసీజర్ లో పూరి లాగా ఒత్తుకొని ఎడ్జెస్ ని ఫోర్క్ తో డిజైన్ పెట్టుకోవచ్చు। మీరు చూస్తున్నట్టయితే అలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను। ఇప్పుడు ఒక pan తీసుకొని 2 కప్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక దానిలో
కజ్జికాయల్ని ఒక 4 వేసేసి ఒకేసారి వేయం చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా ఎరుపు రంగు వస్తే సరిపోతుంది. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఎంతో క్రంచీగా ఉండే నూపప్పు కజ్జికాయలు ఇంట్లోనే ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 15 రోజుల పాటు తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.